హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల పోలింగ్ పూర్తయింది నిన్నటిదాకా విరామ మెరుగుక విశ్రమించిన నాయకులు ఇప్పటికైనా దేశంలో ఇంకా ముఖ్యమైన పనులున్నాయని ఇంకా ముఖ్యమైన సమస్యలున్నాయని గుర్తిస్తే అదే మంచిది కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ బిల్లులు తమ జీవితాల్ని నాశనం చేస్తాయని ఆరోపిస్తూ కోటి ముప్పై లక్షల మంది రైతులు వణికిస్తున్న చలిలో దాదాపు వారం రోజుల నుంచి ఢిల్లీ శివార్లలో కూర్చున్నారనే విషయాన్ని పోలీసుల లాఠీల్ని వాయు గోళాల్ని వాటర్ కెనాన్స్ని ఎదుర్కొంటూ వందల కిలోమీటర్లు ప్రయాణించొచ్చారన్న విషయాన్ని ఇప్పటికైనా తెలుసుకోవాలి ఎద్దేడ్చిన యవసం రైతేడ్చిన రాజ్యం నిలవవు ఇది తెలంగాణ నానుడి ఈ దేశంలో రైతు ఏడవని రోజంటూ ఉందా ఏదైనా అప్పుల బాధలు భరించలేక చేసుకునే ఆత్మహత్యల్లో రైతులవే ఎక్కువ కదా ఏ రాష్ట్రంలోనైనా రైతుల బతుకు ఆనందంగా ఉందా ఇటువంటి దుస్థితిలో మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు ఈ వ్యవసాయ బిల్లులు ఎవరికోసం నిజంగా ప్రధాని మోదీ చెబుతున్నట్టు రైతు ఇక తాను పండించే పంటను దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చేమో కానీ అమ్ముకోగలడా తాను పండించిన పంటను జిల్లా కేంద్రానికి తీసుకుపోవడమే సాధ్యం కాని రైతు ఇక మరో రాష్ట్రానికి తీసుకుపోయి అమ్ముకోవడం సాధ్యమా కనీస మద్దతు ధర ఉన్నప్పుడే రైతును ఆగంచేస్తున్న కార్పొరేట్లు ఇక మద్దతు ధరే లేనప్పుడు రైతు ఘోషను చూడగలమా ఇకపై కార్పొరేట్ కంపెనీలు రైతు ఏం చేయాలో ఏం పండించాలో నిర్ణయిస్తారు ఏ ధర ఉండాలో కూడా వాళ్లే నిర్ణయిస్తారు ఈ పరిస్థితుల్లో దిక్కులేని రైతు ఏం చేయగలడు అందుకే ప్రాణాల్ని తెగించి ఢిల్లీకి చేరుకున్నాడు ఆ రైతుల సమస్యల కన్నా హైదరాబాద్లో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలే ముఖ్యమైన ఢిల్లీ నాయకులు ఆగమేఘాల మీద హైదరాబాద్ వస్తారు కానీ ఆ రైతులతో నిజాయితీగా చర్చలు జరుపుదామన్న ఆలోచన ఎందుకుంటుంది ఓట్ల చుట్టూ తిరిగే మీడియాకు కానీ ఓట్లే ఒక పండగైపోయిన మనకు కానీ మన అందరికీ అన్నం పెట్టే రైతన్నంటే ఎప్పటికీ చిన్న చూపే కదా ఇప్పటికైనా ఈ ఎన్నికల మత్తులో నుంచి బయటకొచ్చి వాళ్ల కోసమే కాదు మనందరి కోసం ఢిల్లీ సరిహద్దుల్లో చలిలో వణుకుతూ అష్ట కష్టాలు పడుతూ పోరాడుతున్న రైతన్నల గురించి ఒక్కసారి ఆలోచిద్దాం ప్లీజ్ జర్నలిస్ట్ డైరీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఎప్పటికప్పుడు జర్నలిస్ట్ డైరీ అప్డేట్స్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి